వైరల్ ఇన్ఫెక్షన్స్ కు సంబంధించి నెబులైజేషన్ పై హీరోయిన్ సమంత ఇన్స్టాలో చేసిన ఓ పోస్ట్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ వైరల్ కోసం మందులు తీసుకునే ముందు ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రయత్నించాలంటూ సమంత సూచించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డర్ వాటర్ కలిపి నెబులైజ్ చేసుకోవడం ఒక ఆప్షన్ అని, ఇది మ్యాజిక్ లా పనిచేస్తుందని తెలిపారు సమంత. ప్రత్యామ్నాయ ఔషధాలను అనవసరంగా ఉపయోగించడాన్ని మానేయాలని ఓ సలహా ఇచ్చారు. నెబులైజేషన్ తో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు సమంత. ఈ పోస్ట్ ను మంచు లక్ష్మి, కైరా అద్వానీ వంటి వారు అభినందించగా, డాక్టర్స్ మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమంత పోస్ట్ పై డాక్టర్ మిరియాల శ్రీకాంత్ ఓ పోస్ట్ చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ అస్థిరమైన రసాయనమని, ఇది నీళ్లు ఆక్సిజన్ గా మారుతుందని, ఈ ఆక్సిజన్ పరిమాణములుగా ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్స్ లా పనిచేస్తాయని హెచ్చరించారు. అవి అప్పటికే వైరస్ వల్ల దెబ్బతిన్న ఊపిరితిత్తుల లోపలి పలచని పొరల్ని బాగా దెబ్బతీస్తాయని, న్యూమోనియా అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కి దారితీస్తున్నట్టు హెచ్చరించారు. దీనివల్ల డైరెక్ట్ గా చావే అని డాక్టర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపైన సమంత స్పందించారు. సంప్రదాయ చికిత్సలతో ఫలితం కనిపించినప్పుడు ప్రత్యామ్నాయాలు అనుసరించానని, సోషల్ మీడియాలో తాను చెప్పిన చికిత్స అనుభవజ్ఞుడైన డాక్టర్ సిఫారసు చేశారని సమంత తెలిపారు. వైరల్ ఇన్ఫెక్షన్స్ కు సంబంధించి నెబులైజేషన్ పై హీరోయిన్ సమంత ఇన్స్టాలో చేసిన ఓ పోస్ట్ పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ వైరల్ కోసం మందులు తీసుకునే ముందు ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రయత్నించాలంటూ సమంత సూచించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డర్ వాటర్ కలిపి నెబులైజ్ చేసుకోవడం ఒక ఆప్షన్ అని, ఇది మ్యాజిక్ లా పనిచేస్తుందని తెలిపారు సమంత. ప్రత్యామ్నాయ ఔషధాలను అనవసరంగా ఉపయోగించడాన్ని మానేయాలంటూ ఓ సలహా కూడా ఇచ్చారు. నెబులైజేషన్ తో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు సమంత. ఈ పోస్టును మంచు లక్ష్మి, కైరా అద్వానీ వంటి వారు అభినందిస్తే, డాక్టర్స్ మాత్రం తీవ్ర ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు. సమంత పోస్ట్ పై డాక్టర్ మిరియాల శ్రీకాంత్ ఓ పోస్ట్ చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ అస్థిరమైన రసాయనమని, ఇది నీళ్లు ఆక్సిజన్ గా మారుతుందని, ఈ ఆక్సిజన్ పరమాణువులుగా ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్స్ లా పనిచేస్తాయంటూ హెచ్చరించారు. అవి అప్పటికే వైరస్ వల్ల దెబ్బతిన్న ఊపిరితిత్తుల లోపలి పలచని పొరల్ని బాగా దెబ్బతీస్తుందని, న్యూమోనియా అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కి దారితీస్తుందంటూ హెచ్చరించారు. దీనివల్ల డైరెక్ట్ గా చావే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆ డాక్టర్. దీనిపైన సమంత స్పందించారు. సంప్రదాయ చికిత్సలతో ఫలితం కనిపించినప్పుడు ప్రత్యామ్నాయాలు అనుసరించారని, సోషల్ మీడియాలో తాను చెప్పిన చికిత్స అనుభవజ్ఞుడైన డాక్టర్ సిఫార్సు చేశారని సమంత తెలిపారు. కిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది, అప్డేట్స్ ఏంటి? హీరోయిన్ సమంత చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం బాగా విమర్శలు అయితే అవుతుంది చెప్పవచ్చు. అయితే ఈ విమర్శలు చేస్తుంది కూడా మొత్తం కూడా ప్రముఖ డాక్టర్లు అని కూడా చెప్పవచ్చు. చాలామంది డాక్టర్లు సమంత చేసినటువంటి పోస్ట్ పైన మాత్రం చాలా తీవ్రంగానే ఖండిస్తున్నారు. ఎటువంటి అనుభవము, అసలు మీరు ఏం చదవనటువంటి సమంత ఇలాంటి పోస్ట్ చేయడం చాలా దారుణం అంటూ, ఒక సెలబ్రిటీ ఈ విధంగా చేయడం మాత్రం తప్పుదారి పట్టించే విధంగా ఉందంటూ కూడా చాలామంది డాక్టర్లు సమంత పోస్ట్ పైన తీవ్రస్థాయిలను విమర్శిస్తున్నారు. ఇలాంటి చేస్తే ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుందంటూ కూడా చాలామంది డాక్టర్లు విమర్శిస్తున్నారు. అయితే సమంత కూడా దానికి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రత్యామ్నాయం అంటే చాలా మెడిసిన్స్ వాడిన తర్వాత, చూసిన తర్వాతనే కొంతమంది డాక్టర్లు చెప్పిన విధంగానే నేను ప్రత్యామ్నాయ మార్గంలో ఇలా సాంప్రదాయ పద్ధతుల్లో వాడటం జరిగింది. దానివల్ల తగ్గింది కాబట్టి నేను ఇలాంటి పోస్ట్ చేశానని కూడా ఆమె చెప్పడం కూడా జరిగింది. అయితే సమంతను ఎంతైతే డాక్టర్లు విమర్శిస్తున్నారో అలా అదేవిధంగా సమంతను మరొక వైపు ఇటు సినీ సెలబ్రిటీస్ అంటే రాహుల్, రవీంద్ర గాంధీ, మంచు లక్ష్మి చాలామంది కూడా సమర్థిస్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం ఇటు సమంతని సపోర్ట్ చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం సమంత పైన కూడా విమర్శించిన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఒక సెలబ్రిటీ అయినటువంటి సమంత ఈ విధంగా అంటే మెడిసిన్కి సంబంధించి, ఇదే ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి దీనిపైన చాలా స్పష్టంగా ఉండాలి తప్ప, ఏం అనుభవం లేని ఇంటి విషయాలను ఇలాంటి పబ్లిక్ చెప్పకూడదంటూ కూడా చాలామంది విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నెటిజన్స్ మాత్రం సమంతకు కొంత సపోర్ట్ చేస్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. సమంత ఎందుకంటే డాక్టర్లు ఎప్పుడు కూడా ఫీజులు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఆ డబ్బులు వాటిపైన ఆలోచిస్తారో తప్పితే నిజం వాటిని ఒప్పుకోరు. ఇవి సమంత పోస్ట్ వల్ల
వల్ల డాక్టర్లకు కడుపు కొట్టినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా స్పందిస్తున్నారంటూ కూడా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. దీనికి సపోర్ట్గానే ఇటు డైరెక్టర్ హీరో అయినటువంటి రాహుల్ రవీంద్రన్ తర్వాత మంచు లక్ష్మి కూడా సమంతకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. కానీ చాలామంది డాక్టర్లు మాత్రము సమంత చేసినటువంటి పోస్టు పైన మాత్రం చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేస్తున్నారు. ఎటువంటి అవగాహన లేనిటువంటి వ్యక్తి ఇలాంటి వాటిపైన స్పందించడం ఇది ప్రమాదకరము, ఇది సమాజానికి ఒక చెడు మార్గాన్ని చూపిస్తుంది, ఇది చాలా ప్రమాదకరమైన కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఒక సెలబ్రిటీ తనకు సంబంధించిన విషయాలు చెప్పాలి తప్ప ఇలా హెల్త్కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ప్రజలను ప్రభావితం చేసేటువంటి అంశాలపైన మాత్రం ఇలా స్పందించకూడదు. ఇది సమాజానికి తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది, దీనివల్ల చాలా ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సెలబ్రిటీ ఏ విధంగా ఉండాలో కూడా నేర్చుకోవాలంటూ కూడా చాలామంది డాక్టర్లు ఇది సంబంధ పోస్టు పైన కూడా క్రియాశీలకంగా అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది ఝాన్సీ. అలాగే వెంకట్, సమంత పెట్టిన పోస్టుకు ప్రధానంగా డాక్టర్సే ఎక్కువగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అంటే ఇదొక రసాయనము, దానికి పాయిజన్లా పనిచేస్తుందని డాక్టర్ వ్యతిరేకిస్తుంటే దానికి సమంత అనుభవజ్ఞుడన్న డాక్టర్ చెప్పిన చిట్కా అని చెప్పేసి సమంత రిప్లై ఇచ్చారు. దాన్ని ఎలా చూడొచ్చు మనం, అంటే ఈ వివాదం ముదిరే అవకాశం ఉందా? అంటే జలుబు చేసినప్పుడు కానీ దగ్గు జలుబు ఇట్లా ఏదైనా ఉన్నప్పుడు వైరస్ని పోగొట్టడానికి మనం కొన్ని సాంప్రదాయ పద్ధతులు వాడుతుంటాం. అంటే వేడి వాటర్లో పసుపు వేసేసి మరగబెట్టి ఇలా ఆవిరి పట్టడం లాంటి కొన్ని సాంప్రదాయం ఉంటాయి. కానీ సమంత చెప్పింది ఇప్పుడు సాంప్రదాయం అంటుంది, కానీ అది సాంప్రదాయం కాదు, మెడిసిన్కి సంబంధించింది, అది అలోపతికి సంబంధించి మనం చూడొచ్చు. డాక్టర్స్ కూడా కొంతమంది సిఫార్సు చేస్తుంటారు, కానీ అది వాడే విధానం కూడా చాలా వేరువేరుగా ఉంటుంది. సమంత మాత్రం డాక్టర్స్ ఏ విధంగా సిఫార్సు చేస్తారో అదే విధంగా చెప్పడము, హైడ్రోజన్ ఫెరాక్సైడ్ దాన్ని నీటిలో కలిపేసి దాన్ని నెప్టిజన్ ద్వారా పీలిస్తే ఆటోమేటిక్గా వైరస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా పోతుంది. దాంతోపాటు మెడిసిన్ టాబ్లెట్లు వాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే అవసరం లేదంటూ ఆమె చేసినది మాత్రము ఇటు డాక్టర్లు మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే హైడ్రోజన్ ఫెరాక్సైడ్ అనేది ఒక్కొక్కసారి ఊపిరితిత్తు లోపలికి వెళ్ళిపోయి అది తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా లంగ్స్కి ఇన్ఫెక్షన్కి చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయని కూడా డాక్టర్ చాలామంది కూడా వ్యాఖ్యానించడం చెప్పింది జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే సమంత పోస్టు పైన మాత్రం డాక్టర్లు అందరితో కూడా ఒకే అభిప్రాయం మాత్రం ఇక్కడ మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా సమంత పోస్టుని వ్యతిరేకిస్తున్నారు, తప్పితే ఎవరు కూడా సపోర్ట్ అయితే చేయట్లేదు. అయితే నెటిజన్స్ మాత్రం కొంతమంది సమంత పోస్టుని వ్యతిరేకిస్తున్నారు, ఇటు సపోర్ట్ చేస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీకి చూపిస్తే మాత్రం ఇటు చాలామంది సమంతగా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరు కూడా నిజంగా చెప్పాలంటే దానిపైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కాదు, కేవలం తమ సెలబ్రిటీ తమ కో ఆర్టిస్ట్ కాబట్టి సమంతను సపోర్ట్ చేస్తున్నారు అనే ఒక కామెంట్ అయితే వినబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.